శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం శ్రావణ మాసం 19/8/2019 తేదీ సోమవారం. ఈరోజు బహుళ చవితి రాత్రి 3:31 వరకు ఉంది. ఉత్తరాభాద్ర రాత్రి 7:46 వరకు, ధృతి యోగం మధ్యాహ్నం 3:39 వరకు ఉంది. భవకరణం మధ్యాహ్నం 2:23 వరకు కొనసాగుతుంది. ఈరోజు వర్జన లేదు. అమృతం మధ్యాహ్నం 2:26 లగాయితూ 4:14 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 లగాయితూ 1:23 వరకు ఉంది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3:03 లగాయితూ 3:53 వరకు ఉంది. ఈరోజు సంకష్టహర చతుర్థి. మరి కష్టాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరి వినాయక సంకష్టహర చతుర్థి రూపమైనటువంటి వినాయకుడిని పూజించడం ద్వారా కష్టాలని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి మఘ మొదటి పాదంలోను, చంద్రుడు మీనరాశిలోను సంచరిస్తూ ఉన్నారు. కుజుడు మఘ మూడో పాదంలో మధ్యాహ్నం 4:23 ప్రవేశిస్తున్నాడు. బుధుడు ఆశ్లేష ఒకటో పాదంలో ఉదయం 11:33 ప్రవేశిస్తున్నాడు. గురుడు జ్యేష్ఠ రెండో పాదంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు మఘ రెండో పాదంలో మధ్యాహ్నం 1:18 ప్రవేశించి సంచరిస్తున్నాడు. శని పూర్వాషాఢ మూడో పాదంలోను, రాహు పునర్వసు మొదటి పాదంలోను, కేతువు పూర్వాషాఢ మూడో పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఈరోజు సుముహూర్తాలను చూసినట్టయితే 19వ తేదీ సోమవారం చవితి, ఉత్తరాభాద్ర నక్షత్రం, అన్నప్రాసన కన్యా లగ్నంలో ఉదయం 8:46, రేవతి నక్షత్రంలో ప్రయాణం నిమిత్తం వృషభ లగ్నంలో మధ్యాహ్నం 12:09 సుముహూర్తాలు నిర్ణయించబడ్డాయి. తదుపరి నేటి రాశి ఫలితాలను పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా విపరీతమైనటువంటి ధనవ్యయం గోచరిస్తోంది. అకారణ ధనవ్యయం, అప్రయత్న ధనవ్యయం గోచరిస్తోంది. వేస్ట్ ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది. అనుకున్న దానికన్నా ప్రతి దాంట్లోనూ కూడా ఎక్కువ సమయాన్ని తీసుకోవడం, ఎక్కువ ఖర్చుని చేయటం వల్ల కానీ ఫలితం వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. దుర్వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని అతి ముఖ్యమైనటువంటి వస్తువులు హఠాత్తుగా ఆగిపోవడం లేదా పాడైపోవడం వంటి విషయాలతోటి వాటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల్లో మరి ఎక్కువ మొత్తాలను వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇంటా బయట కూడా సమస్యల వాతావరణం ఇబ్బంది పెట్టచ్చు. ఆదాయ మార్గాలు మూసుకుపోయేటువంటి అవకాశం ఉంది. రావాల్సినటువంటి బాకీలు వసూలు అయిపోతుందనుకున్న చివరి తరుణంలో మరి వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. అన్నింటా కూడా వ్యతిరేక పరిస్థితుల్లో మరి మానసిక శారీరక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. అభివృద్ధి నిరోధకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. నిధులు లభ్యత ఉన్నప్పటికీ కూడా సాంకేతిక సమస్యల వల్ల, ఇతర సమస్యల వల్ల సరైన సమయానికి అందుబాటులోకి రాకపోవచ్చు. సాంకేతిక కారణాల వల్ల కానీ, ఆడిటింగ్ వ్యవహారాల విషయాల్లో కానీ మరి సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా, కార్మిక వర్గాల వరకు కూడా మరి ఈరోజు అంతా కూడా వ్యతిరేక ఫలితాలతోటి సమస్యలను ఎదుర్కోక తప్పదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అత్యంత అద్భుతమైనటువంటి శుభ కాలంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహభరితమైనటువంటి, ఉత్తేజకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అభివృద్ధి పదంలో నడిచేటువంటి అవకాశం ఉంది. నూతన విద్య, ఉద్యోగ, రాజకీయ పదవి లభించేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. అన్నింటా కూడా మీరు అనుకున్నటువంటి దానికన్నా రెట్టింపు లాభాలను పొందగలుగుతారు. ప్రతి పని కూడా తక్కువ సమయంలో నెరవేర్చుకోగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులవుతారు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఇంటా బయట కూడా సమస్యలు నివారించబడి అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సజావుగా నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా కొనసాగించబడతాయి. ఆదాయం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా పూర్తి సహాయ సహకారాలు లభించడంతో ఈరోజు చాలా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి ఈ రోజు ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల పట్ల ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. అభివృద్ధి పదం నడుస్తారు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి, నూతన వ్యాపార ప్రారంభాలకు సంబంధించినటువంటి నేపథ్యం అనుకూలంగా ఉంటుంది, బంధుమిత్రాదుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ముఖ్యంగా కొత్త వ్యక్తుల పరిచయం మీకు అనుకున్న దానికన్నా రెట్టింపు మంచి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆదాయం అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం నిరుద్యోగులకి మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపార లాభం బాగుంటుంది. విద్యాలాభం కూడా కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభం చేయాలన్నటువంటి మీ యొక్క కోరిక మరి చక్కగా నెరవేరేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆదాయానికి లోటు లేదు. అన్నింటా కూడా మీకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా సమకూరేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఇతర విషయాల్లో ఉన్నటువంటి ఆధిపత్య ధోరణి వల్ల వాటిని కూడా అధిగమించేటువంటి అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా మిథున రాశి వారు గరిక బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం ద్వారా ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈ రోజంతా కూడా అత్యంత అద్భుతమైనటువంటి శుభయోగ కాలంగా చెప్పుకోవచ్చు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కొనసాగుతుంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. మరి ఈ రోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అత్యంత అద్భుతమైన మంచి ఫలితాలు ఇస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాలతోటి మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. దేవతారాధన పట్ల ఆసక్తి పెంచుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం, పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రారంభాలు కానివ్వండి, ఇతర రంగాల్లో వ్యక్తులకు కానీ మరి ఈరోజు చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో తమ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపుదిద్దుకోవడానికి, పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అత్యద్భుతంగా ఈరోజు మీ కార్యక్రమాలు నెరవేర్చబడతాయి. విజయం వరిస్తుంది. నూతన రాజకీయ లాభం కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తుల నుంచి విదేశీ వ్యక్తులు బహుమతిగా లభించవచ్చు. దూర ప్రాంతం నుంచి ఆహ్వాన పత్రికలు వస్తాయి. దూర ప్రాంతం సందర్శించాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది. ప్రయాణపరమైనటువంటి సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. మీకు రావాల్సినటువంటి ప్రభుత్వపరమైనటువంటి అనుమతులు కానీ, ఇతర రంగాల నుంచి సహాయ సహకారాలు కానీ సక్రమంగా సరైన మార్గంలో అందేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు, కార్మిక, కర్షక వర్గాల అందరికీ కూడా స్త్రీ పురుషులకి అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు కొనసాగుతాయి. ప్రభుత్వపరమైనటువంటి అవరోధాలు, అడ్డంకులు కలిగేటువంటి అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శారీరక తాపం, ఉష్ణతాపం పెరిగేటువంటి అవకాశం ఉంది. శారీరక పోషణకి, శారీరక సౌందర్యానికి మీరు విలువనిస్తారు. కొన్ని వస్తువులు మరి వికటించి సమస్యలకు గురి చేసేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఆసుపత్రి సందర్శనం, మందులు వేసుకోవడం లాంటి పనులు చేయాల్సినటువంటి పరిస్థితులు కావచ్చు. ఇంటా బయట కూడా సమస్యల వాతావరణం ఇబ్బందికి గురి చేయొచ్చు. నూతన ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. వాహనాలు మొరాయించవచ్చు. విష, జంతు, కీటక ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. హఠాత్తుగా సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. కొన్ని పదవులు దూరం కావచ్చు. కొంతమంది వ్యక్తులు మీకు దూరం కావచ్చు. మిత్రులు సైతం మీకు వ్యతిరేకమైనటువంటి వాదన తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు మనందరికీ కూడా ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు నవధాన్యాలతో కూడినటువంటి, బెల్లంతో కూడినటువంటి నవధాన్యాలని మరి తెల్లని ఆవుకి పెట్టడం ద్వారా ఈ పరిస్థితుల నుంచి కొంత ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి ఈ రోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఈరోజు ముఖ్యంగా భాగస్వామి పక్షాలతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు, చర్చలన్నీ కూడా ఫలిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కలహ వాతావరణం నివారించబడవచ్చు. నూతన వివాహాది శుభకార్యాల పట్ల సానుకూల ధోరణి వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. మరి యువతి యువకులకి నూతన వివాహాది శుభకార్యాల్లో అనుకూలమైన మంచి ఫలితాలు ఎదురవుతాయి. నూతన వివాహాది కార్యక్రమాలు కుదిరేటువంటి అవకాశం ఉంది. అనుభవమైనటువంటి ధనయోగం కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. భాగస్వామి పక్షాల విషయాల్లో చేసేటువంటి సంప్రదింపులు కానివ్వండి, చర్చలు కానివ్వండి, మరి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో అవి నెరవేరేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం పూర్తిగా సహకరించేటువంటి అవకాశం గోచరిస్తుంది. రావాల్సినటువంటి పాత బాకీలు, రుణాలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. చర్చలన్నీ కూడా ఈరోజు ఫలప్రదమయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. అన్నింటా కూడా మీకు మంచి సుఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు, స్త్రీ పురుషులందరికీ, కర్షక, కార్మిక, వాణిజ్య వర్గాల వారందరికీ కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా చెప్పేదొకటి చేసేదొకటి ఇలా ఉంటుంది. చెప్పిన మాటకి చేసిన పనికి పొంతన లేకపోవడం, ఇతరుల వల్ల విమర్శలకు గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. సమస్యల జడివానలో ఇబ్బందులకు గురవుతారు. ధైర్యాన్ని కోల్పోతారు. శారీరక మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అభివృద్ధి నిరోధకంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అన్నింటా కూడా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. శత్రుపీడ పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కోర్టు, పోలీసుకు సంబంధించినటువంటి విషయాల్లో మరి మీకు వ్యతిరేకమైనటువంటి వాదనలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ధైర్యం కోల్పోయేటువంటి అవకాశం ఉంది. శత్రుపీడ పెరుగుతుంది. శత్రువులు మీ పట్ల వేసేటువంటి పన్నాగం పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సరైన సమయానికి తగిన ఆదాయ వనరులు అందుబాటులో లేకపోవడం వల్ల కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. రుణాలు తీసుకోవడం విషయంలో కానీ, రుణాలు ఇచ్చే విషయంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరి తదుపరి సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఆరోగ్య విషయంలో సమస్యలను ఎదుర్కొంటారు. ఇంట్లో కొంతమంది వ్యక్తుల ఆరోగ్యం మిమ్మల్ని అలజడికి గురి చేయొచ్చు. మీ ఆరోగ్యం పట్ల కూడా, వ్యక్తిగత ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అన్నింటా కూడా సమస్యల వాతావరణంలో ఈరోజు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా ఈరోజు బొబ్బర్లు బెల్లంతో కలిపి ఆవుకి, తెల్లని ఆవుకి పెట్టడం ద్వారా కొంత ఉపశమనం కలిగించుకునేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి, సానుకూలమైనటువంటి, మంచి ఫలితాలతో కూడినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అన్నింటా కూడా మీకు మీరే సాటిగా విజయం దిశగా ప్రయాణిస్తారు. నూతన పదవి, వృత్తి, వ్యాపారపరమైన లాభాలు కలుగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలని నిరూపించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. అద్భుతంగా రాణిస్తారు. ధైర్యం పెరుగుతుంది. మానసికంగా కూడా శక్తిమంతులుగా ఉంటారు. మీ పట్ల గౌరవ మర్యాదలు, సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరి సత్యానికి, ధర్మానికి ప్రత్యేకంగా నిలిచేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన దేవీ దేవతా కార్యక్రమాల్లో, పుణ్యక్షేత్ర, తీర్థ క్షేత్ర దర్శనాల్లో మునిగి తేలుతూ ఉంటారు. దైవికమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఈరోజు పాల్పంచుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. అప్రయత్న ధనయోగం కలుగుతుంది. ఆరోగ్యం పూర్తిగా సిద్ధిస్తుంది. మీకు కావాల్సినటువంటి ధనం మీకు సమకూరటం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. అందరి పట్ల కూడా మీరు ఎంతో సానుకూల దృక్పథంతో ఉండడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన రాజకీయ, వృత్తి, ఉద్యోగపరమైనటువంటి లాభాలను పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజు పూర్తి సంతుష్టులుగా మీ యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకోగలుగుతారు. భార్యాభర్తల సహకారం, బంధుమిత్రుల సహకారంతో మీ యొక్క కార్యక్రమాలను కూడా చాలా సజావుగా కొనసాగేటువంటి అవకాశం. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార, కర్షక, కార్మిక వర్గాల వారందరికీ కూడా ఈరోజు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనురాశి వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి స్థితి కొనసాగుతుంది. నూతన వాహనాలని సందర్శించడం, కొత్త వాహనాల పట్ల ఇంట్రెస్ట్ చూపించడం, వాహనాలకు సంబంధించిన షోరూముల్ని దర్శించడం, ఏ వాహనం కొనాలనేటువంటి విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలన్నీ కూడా నివారించబడతాయి. నూతన ఉద్యోగ, వృత్తిపరమైనటువంటి సమస్యలు నివారించబడతాయి. మాతృ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఆవిడకి సంబంధించిన ఆస్తిపాస్తుల విషయాల్లో కానీ, రావాల్సినటువంటి బాకీల విషయాల్లో కానీ మీరు కళ్ళ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాల్లో మీకు లాభం చేకూరేటువంటి అవకాశం ఉంది. నూతన గృహ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, నూతన గృహ నిర్మాణానికి సంబంధించిన పథక రచన, దానికి సంబంధించిన విషయాల్లో మరి తగిన సాంకేతిక నిపుణులతో మాట్లాడటం వంటి కార్యక్రమాల్లో ఈరోజు పాలు పంచుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఆదాయ విషయంలో అనుకూలతలు ఉండటం వల్ల అన్ని విషయాలను కూడా మీకు ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం కించిత్ సమస్యలకి లోన్ కావచ్చు, అయినా కూడా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ధోరణిలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. నూతన ప్రయోగాలకి, నూతన కార్యక్రమాలు శ్రీకారం చుట్టడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అన్నింటా కూడా విజయం సాధిస్తారు. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మనోధైర్యాన్ని పొందుతారు. శారీరక శ్రమను తగ్గించుకుంటారు. మీకు మీరే సాటిని నిరూపించుకునేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి గుర్తించేటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. అన్నింటా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. మీకు మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు సైతం మీకు అనుకూలమైనటువంటి ధోరణిలో ఈరోజు కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర వాణిజ్య, కర్షక, కార్మిక వర్గాల వారికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈ రోజంతా కూడా ప్రతి విషయంలోనూ కూడా డబ్బు వెతుకులాట కొనసాగుతుంది. పైసా మేము పరమాత్మ అన్నట్టుగా మీ యొక్క మానసిక ధోరణి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా డబ్బు లేదని నేనేమీ చేయలేనటువంటి మీ యొక్క ధోరణి కొంతమందికి మరి విసుగ్గాను విమర్శనాత్మకంగాను ఉండేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా మీ ధోరణిలో మార్పు లేకుండా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మరి రెట్టింపు లాభాలను పొందాలనేటువంటి మీ యొక్క ప్రణాళిక మరి మీకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క వాగ్దాటి, మీ యొక్క ధోరణికి మరి ఇతర వ్యక్తులు సమూహితులయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజలతో మమేకమవుతారు. నూతన వ్యక్తులతోటి మీరు మాట్లాడేటువంటి మాటలు వారిని మీకు అనుకూలంగా మార్చేటువంటి అవకాశం కనబడుతోంది. విస్తృతమైనటువంటి ప్రజా సంబంధాలు కలిగి ఉండడం, కొత్త వ్యక్తులతో ఎలా మాట్లాడాలో తెలియడం వంటి విషయాల్లో మీరు ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. నూతన సమావేశాలు, సంబంధాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా ఆర్థిక ప్రయోజనాన్ని ఆశించేటువంటి అవకాశం గోచరిస్తోంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఇంటా బయట కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు. అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకుంటారు. కానీ మానసికమైనటువంటి సమస్యలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక సమస్య మీద తీసుకునేటువంటి నిర్ణయానికి ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అన్నింటా కూడా విజయం సాధించే దిశగా మీరు ఇతరుల అభిప్రాయాలకి విలువని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రాదుల యొక్క సహకారం పూర్తిగా లభించేటువంటి అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదల్ని, కీర్తి ప్రతిష్టలను పెంచుకునే దిశగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా లాభించేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆదాయ, ఆరోగ్య విషయంలో ఏమాత్రం లోటు లేకపోవడంతో ఈరోజు ప్రతి పనులను కూడా ముందంజలో కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం పెదగాడి వారి భవిష్య పంచాంగం సేకరించండి. విద్యా, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక విషయాల కోసం ఎన్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.